పొగాకు డాలర్ల పంట. పొగాకు వ్యాపారంలో కోట్లు గడించి ధనవంతులైన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ సాగు చేస్తున్న రైతులు మాత్రం అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పొగాకు అత్యధికంగా సాగుతున్న ప్రకాశం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పంట సాగు నుంచి కొనుగోళ్ల వరకు ప్రతి విషయంపై దళారులపైనే ఆధారపడి నిలువున మోసపోతున్నారు. రాష్ట్రంలో పొగాకు సాగు జిల్లాల్లో ప్రకాశం జిల్లాది అగ్రస్థానం. పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నప్పటికీ రైతులకు మాత్రం కనీస గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. ప్రతి ఏటా గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. అటు సాగు ఆరంభం నుంచి కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి వ్యవహారంలో దళారులదై ప్రధాన పాత్ర కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఏటా 50,000 హెక్టార్లలో పొగాకు సాగవుతోంది. ITC అధికారిక లెక్కల ప్రకారం 28,000 మంది రైతులు దీనిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరో 10,000 మంది కూలీలు పొగాకు పంట వల్ల ఉపాధి పొందుతున్నారు. తొలినాళ్లలో పొగాకు విక్రయాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి. అయితే గుంటూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేయడంతో ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వేలం కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రతి ఏటా మార్చి నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఎకరా పొగాకు సాగుకు సుమారు 100,000 రూపాయల దాకా వ్యయమవుతుంది. రెండేళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పంట తడి కోసం ప్రత్యేకంగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. మార్కెట్ ఒడిదుడుకులు పొగాకు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాల్సిన వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొగాకు రైతులకు ఇతర పంటల సాగుకు అవకాశం లేకుండా పోయింది. పొగాకు వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2022 నాటికి పొగాకు వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. పొగాకు ఎగుమతుల ద్వారా గతేడాది కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం రూపంలో వచ్చిన ఆదాయం అక్షరాలా 20,000 కోట్ల రూపాయలు. కానీ రైతులు మాత్రం గిట్టుబాటు ధర కోసం రోడ్లపైన ధర్నా నిర్వహించాల్సిన పరిస్థితి. బారన్కు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తే పంట సాగుకు దూరంగా ఉంటామని రైతులు చెబుతున్నారు. కానీ పొగాకు బోర్డు తరపు నుంచి ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో జిల్లాలోని 22,000 బ్యారన్లలో సగానికి పైగా బ్యారన్లు క్యూరింగ్ లేక మూతపడి ఉన్నాయి. ఈ ఏడాది వర్షాభావం వల్ల 5,000 హెక్టార్లలో పంట సాగు చేయలేకపోయారు. అటు పెట్టుబడులు భారీగా పెరిగిపోవడంతో గిట్టుబాటు ధర లభించగా రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటు సాగు ప్రక్రియలో కూడా సరైన సూచనలు అందించాలని పొగాకు రైతులు కోరుతున్నారు.